పేద ప్రజలకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్య సేవలు అందించాలని బోయిన్పల్లి మండల సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం కన్వీనర్ గురుజాల శ్రీధర్ మాట్లాడుతూ పేదవాడికి కార్పొరేట్ ఆసుపత్రుల్లో ప్రభుత్వం ఉచిత వైద్య సేవలు అందించాలని కరోనా సమయంలో 6 నెలల పాటు రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతాలో నెలకు 7500 నగదు జమ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ తహసీల్దార్ నవీన్ కుమార్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అశోక్ కార్యదర్శి వేణురెడ్డి ప్రసాద్ కిషన్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ప్రభుత్వమైన అవలంబిస్తున్న విధానాలు అయితే ఏవైతే ఉన్నాయో పేదవాడి కడుపు కొట్టే విధంగా పేదవాడికి పని దొరకని పరిస్థితుల ఈ రోజు కరోనా విజృంభిస్తున్న తరుణంలో దేశం లోపల ఎక్కడ చూసినా కూడా కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఈ కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు పూర్తిగా విఫలమైపోయినాయి. ఈ కరోనా అనేది చేతుల్లా పెట్టే పరిస్థితి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వాలు. అప్పుడు పెద్ద పెద్ద ప్రభగాల వాళ్ళు పలికిన మన ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నదా కరోనా పైరోసిట్ గోలు వేసుకుంటే మాయమవుతుందన్న ముఖ్యమంత్రి గారు ఈరోజు ఎంతటి దారుణ స్థితులకు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని ఈ కరోనాలోకి నెట్టివేసిండ్రు అనేది మనకు కళ్ళకు కట్టినట్టే కనబడుతుంది. కేవలం వాళ్ళ ఆదాయం కోసం కావచ్చు ఏదైనా కావచ్చు అప్పుడు ఇంత కట్టడి చేసిన ఈ ప్రభుత్వాలు ఇప్పుడు తూతు మంత్రంగా చేతుల్లా పట్టి కార్మికుల పట్ల ప్రజల ఆరోగ్యాల పట్ల ఎంత నిర్లక్ష్యం చేసినాయంటే ఇప్పుడు మన కళ్ళ కట్టినట్టే చూస్తున్నాం. మీరు కూడా ఈ కరోనా కాలంలో 6 నెలల పాటు నెలకు 7,500 రూపాయలు చొప్పున వారి బ్యాంకు ఖాతాలో పడేటట్టు చూడాలని మా సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే రైతు సంఘం తరఫున కూడా ప్రతి రైతుకు ఏ పని పడ్డా కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో వారికి లంచం అనేది లేకుండా ప్రతి పేదవాడికి ఈ ప్రభుత్వ అధికారులు అయితే ఎవరైతే ఉన్నారో వారికి లంచం లేకుండా వాళ్ళకు నిస్వార్థంగా ఈ అధికారులు పనిచేసుడు వాళ్ళ ధర్మత వాళ్ళ బాధ్యత. కాబట్టి మా రైతు సంఘం తరఫున కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటి రానున్న రోజుల్లో కూడా ఏ కార్యాలయంలో కూడా రైతులను ఇబ్బంది పెట్టినా కూడా రైతుల దగ్గర నుంచి మీరు లంచాలు వసూలు చేసినా కూడా మా రైతు సంఘం సిపిఎం పార్టీ తరఫున ఊకుండే ప్రసక్తి లేదు. దయచేసి ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకోవాలి. రైతుల పట్ల సానుకూలంగా ఉండాలి. ఏ పని పడ్డా వాళ్ళకి నిస్వార్థంగా సేవ చేసి మీరు కూడా ప్రజల్లో కూడా ఒక మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కార్మికుల పట్ల కర్షకుల పట్ల ప్రతి పేదవాడి పట్ల మీరు మానవత్వంగా నడుచుకుంటూ ఏవైతే ఇప్పుడు ఉన్నాయో ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు దరిచేరే విధంగా చేయాలని మా సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే రానున్న రోజుల్లో కూడా మీ ప్రభుత్వ విధానాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటి ఎండగట్టుకుంటూ పోతూ ఈ ప్రజలకు చచ్చుకునే పోయే విధంగా వాళ్ళకు కూడా మేము వివరణ ఇచ్చుకుంటూ పోతాం. ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకొని ప్రజల పట్ల యోగ్యత కలిగి ఉండి ఈ ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేసే విధంగా చేయాలని మా సిపిఎం పార్టీ